భార్య జీవితంలో ఆనందపడిపోయేది ఎప్పుడండి? నా అదృష్టమైన విల్లాలవడం అన్నాడు అనుకోండి, ఏ మహానుభావుడు అన్నాడో కానీ, మొగడు విచ్చిన చాల కాపురంలోన మొగలి పూలా గాలి ముత్యాలవాన, మంచి మాట ఎక్కడ చెప్తే తప్పేముంది? అదే నా కర్మ, నా కర్మ అని 10 మాటలు అంటున్నాడు అనుకోండి, పాపం ఆవిడికి ఎంత ఖేదంగా ఉంటుంది. ఆయన మనసు నా వలన సంతోషాన్ని పొందలేదు, ఆయనకి తగిన దానను నేను కానన్న భావన ఆయనకు ఉంది, ఏమి నా వలన ప్రయోజనం అని ఎంతో దుఃఖపడుతుంది. ఆమె నీ అమాయకత్వమే నాకు ఇష్టమే, నీకున్నటువంటి ఈ బలహీనత ఏది ఉందో అదే నాకు నువ్వంటే ఇష్టం అవ్వడానికి కారణమే అన్నాడు అనుకోండి, ఆమె పొంగిపోతుంది. లోపాన్ని కూడా ప్రేమకి కారణంగా చూడడం భర్త యొక్క లక్షణం కావాలి. నాకు 4 బిడ్డలు ఉన్నారనుకోండి, అందులో ఒక బిడ్డకి ఏదో ఒక్క కన్నే బాగా కనపడుతుంది అనుకోండి, 2వ కన్ను బాగా కనపడదు. నాకు ఆ బిడ్డ మీదే ఎక్కువ మమకారం ఉంటుంది, పాపం ఏమిటో 1 కన్నే 2వ కన్ను కనపడదు, అయ్యో వీడికి 1 కన్నే కనపడుతుంది 2వ కన్ను కనపడదు, వీడు దుడుకుతనంతో 2వ కన్ను ఏమైనా చేసుకుంటాడేమో అని ఎప్పుడు భగవంతుణ్ణి, స్వామి ఆ కన్ను వీడిది రక్షించు, వీడి జీవితం బాగుండేట్టు చూడు, ఆ కన్నుకు రుగ్మత రాకుండా చూడంటాను. నా బిడ్డ అయినందుకు నా బిడ్డ యొక్క బలహీనత వాణ్ణి ప్రేమించడానికి కారణమైంది. భర్త దృష్టిలో భార్య కూడా అలాగే ఉండాలి, భార్య దృష్టిలో భర్త అలాగే ఉండాలి. ఒకప్పుడు కామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గరికి ఓ ఇల్లాలు వచ్చింది. ఏమమ్మా అన్నారు, అందరూ వెళ్ళిపోయాక చెప్తానండి, పక్కకుండన్నారు. అందరూ వెళ్ళిపోయాక పిలిచారు, ఏమి చెప్పాలనుకుంటున్నావు? నా చేతిలో మా ఆయన వెళ్ళిపోయేటట్టుగా అనుగ్రహించండి. తీర్థమిస్తున్న ఆయన ఉద్ధరణ గిన్నెలో పడేసి 2 చేతులు వెనక్కి పెట్టి అలా ఉండిపోయారు, ఉండిపోయి తీర్థం ఇచ్చి తథాస్తు. పక్కన అంత్యవాసులు తెల్లబోయారు, ఇది సంప్రదాయ విరుద్ధం, ఏ స్త్రీ అలా అడగదు, ఆయన చేతిలో నేను వెళ్ళిపోవాలని అడుగుతుంది. ఈమె నా చేతిలో ఆయన వెళ్ళిపోవాలని అడిగింది. మీరు హతాశులై 2 చేతులు వెనక్కి పెట్టి కొంచెంసేపు ఆలోచించి తీర్థం ఇచ్చి తథాస్తు అన్నారే, ఎందుకు ఆశీర్వచనం చేశారు సంప్రదాయ విరుద్ధంగా అని అడిగారు. ఆయన అన్నారు, నేను అంతర్ముఖత్వంతో చూశాను, చాలా అమాయకుడు ఆ భర్త, రోగిష్టి, ఏమి తెలియదు, బ్రతకలేడు, ఆమె ఉంది కాబట్టి పసిబిడ్డని సాకినట్టు సాకి కాపాడుతాను, ఈ మధ్య ఆమె ఆరోగ్యం అంత బాగుండట్లా, నాకేమైనా అయితే ఆయన ఏమైపోతాడో అని బెంగ, అందుకని నా కళ్ళ ముందు ఆయన వెళ్ళిపోతే తర్వాత సంతోషంగా వెళ్ళిపోతానని అడిగింది. ఆమెది ఎంత ప్రేమ అయితే అలా అడిగింది, అందుకే హతాశుడనై ఆలోచించి ఆమె అడగడంలో నిజాయితీ పరమ ప్రేమ ఉన్నాయని అనుగ్రహించి తీర్థమిచ్చానన్నారు. అది భార్యాభర్తలంటే, అది దాంపత్యం అంటే.